తప్పు చేయనోళ్ళు నిజాయితీపరులు ఈ సమాజంలో ఎవరు ఎవరు తెలంగాణ వైపు ఉన్నారు ఎవరు తెలంగాణ ఉద్యమం వైపు ఉన్నారు ఎవరు దోసుకున్నారు ఎవరు దాచుకున్నారు ఎవరు ఇల్లీగల్ యాక్టివిటీ చేసిండ్ర అనేది తెలంగాణ సమాజం ముందు అందరికీ కళ్ళగట్టినట్టు కనబడుతున్నటువంటి అంశం వ్యక్తులని సిద్ధాంతపరంగా ఎదుర్కోలేనప్పుడు వ్యక్తులని రాజకీయపరంగా ఎదుర్కోలేనప్పుడు బట్టగాల్చి మీద వారేసి ఇంటికి పోయి తెల్లబట్టలు వేసుకున్నావు కదా బురద కడుక్కునే రీతి లోపల కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు ఇది బాధాకరం ఇది దుర్మార్గమైనటువంటి చర్య పైలట్ రోహిత్ రెడ్డి గారిని నేను రెండు విషయాలు అడిగిన సూటిగా ఒకటి మీరు డ్రగ్స్ తీసుకుంటున్న విషయం వాస్తవం అవునా కాదా కర్ణాటకలో రిజిస్టర్ అయినటువంటి కేసులో కొంతమంది తెలంగాణ ఎమ్మెల్యేలు అనే పదం ఉన్నటువంటి మాట వాస్తవం అవునా కాదా దాని మీద మీకు నిజంగా నిజాయితీ ఉంటే మీరు నిన్న భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు నేను డ్రగ్స్ తీసుకోవట్లేదు అని ప్రమాణం చేస్తే బాగుంటుండే కానీ నాకు డ్రగ్స్ కేసులకు సంబంధం లేదు అని ప్రమాణం చేస్తే బాగుండేది లేదా నేను మొన్న ఆరోపించినటువంటి ముగ్గురు వ్యక్తులు నా మిత్రులే కానీ నాకు డ్రగ్స్ కి సంబంధం లేదనేటువంటి మాట చెప్పుంటే బాగుండేది అవేవీ చెప్పకుండా రఘునందన్ ఇది చేసినాడు అది చేసినాడని వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలకు దిగినాడు పవిత్రమైనటువంటి అయ్యప్ప మాలలో ఉండి అబద్ధాలు మాట్లాడడం అనేది గౌరవ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారికి జల్లుతుంది ఎస్ మేము హిందూ ధర్మాన్ని నమ్ముతాం హిందూ మతాన్ని నమ్ముతాం అందుకని మాలలో ఉన్నాడు కాబట్టి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వస్తే నిజాలు మాట్లాడతారని అనుకున్నాం నేను చేసినటువంటి రెండో ఆరోపణ మీరు ఇంజనీరింగ్ 2009 కంటే ముందు స్వీడన్ యూనివర్సిటీలో చదివొచ్చినమని చెప్పి ఎలక్షన్ అఫిడవిట్లో రాసిండ్రు కదా అది 2018కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఎట్లయింది మీ విద్యార్హతల విషయంలో మీరు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిండ్రు అని చెప్పిన ఈ రెండు అంశాలు పక్కకు పెట్టి మిగతా విషయాలు ఆయనకు సంబంధం లేనటువంటి విషయాలు నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఆయనకు తెలంగాణతో సంబంధం లేదు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే అయితే ఆయన వచ్చి నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇది దురదృష్టం వీడియోలు ఆడియోల గురించి మాట్లాడాలంటే రోహిత్ రెడ్డి గారికి నేను గుర్తు చేయదలుచుకున్నాను 2018 ఎన్నికలప్పుడు రోహిత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఒక మాట చెప్పిండు దొరలు తిరిగే కారు కావాలనా అన్నం తినే చెయ్యి కావాలనా అని అడిగిండు మీకందరికీ ఆ వీడియో ఇప్పుడు సర్క్యులేట్ చేస్తాం మేము దొరలు తిరిగే కార్లు కావాలనా అన్నం తినే చెయ్యి కావాలనా అని అడిగిండు మీకు సర్క్యులేట్ చేస్తే సౌండ్ ఇంతే ఉందన్నది వీడియో సో రోహిత్ రెడ్డి గారు అడిగిన మాట ఏంటంటే దొరలు తిరిగే కార్లు కావాలనా అన్నం తినే చెయ్యి కావాలనా అని అడిగిండు తాండూరు ఎన్నికల బహిరంగ సభ లోపల నేను అడుగుతున్నా ఇలా రోహిత్ రెడ్డి గారిని అన్నం తినిపించిన చెయ్యికి సున్నం పెట్టినవు బీఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గోదావరిలో ముంచినవు నువ్వు దొరలని తిట్టిన దొరల కాంపౌండ్ లోపల ఇలా శిల్క పలుకులు పలికే శిల్కలాగా చేరినవు తప్ప ఇంకొకటి కాదు నేను మాట్లాడగలుగుతాను భాష మీద నువ్వు ఉన్నటువంటి ప్రగతి భవన్ కాంపౌండ్ లో ఉండే నాయకుల కంటే బాగా పట్టున్నటువంటి తెలంగాణ ఉద్యమ నాయకుని నేను కానీ ఒకే ఒక మాట అయ్యప్ప మాలలో ఉన్నా అనేటువంటి ఒకే ఒక సంస్కృతి సంస్కారాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా నేను ఇంతకంటే నీ గురించి మాట్లాడట్లేదు కానీ మాల తీసిన తర్వాత బరాబరి రఘునందన్ రావు ప్రతి సందర్భంలో చెప్తాడు ఈట్కా జవాబ్ పత్తర్సే దేంగే అని అట్లా నీ ఖచ్చితంగా నీ మాటలకు ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్తాను ఏదో అన్నావు మా కేసీఆర్ నిన్ను సస్పెండ్ చేసిండు నీ మీద ఆరోపణలు వచ్చినాయని అన్నావు ఇవాళ కాదు మిస్టర్ రోహిత్ రెడ్డి 2013 మే 13వ తారీఖు రోజు నేను మీడియా మిత్రులందరి సమక్షంలో బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లో అడిగిన నేను నా మీద వచ్చినటువంటి ఒక్క ఆరోపణకైనా మీ లోపల చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే నిరూపించమని అడిగిన 2013 మే 13 నుంచి 2014 జూన్ 2 దాకా ఒక్కరు మాట్లాడలేదు ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు చేతగాలేదని అనుకుందాం జూన్ 2 2014 నుంచి ఇవాళ దాకా అప్పుడు అడిగినా నన్ను సస్పెండ్ చేసినప్పుడు ఇప్పుడు అడుగుతున్నాను 2014 జూన్ 2 నుంచి కూడా అడిగిన 6 అడుగులలో అడిగిన 3 అడుగులలో అడిగిన మీ నాయకుడు అని చెప్పినావు కదా నన్ను ఎవరో సస్పెండ్ చేశారని చెప్పిన ఆ కేసీఆర్ గారిని కూడా అడిగిన మళ్ళీ అలా రోహిత్ రెడ్డి గారికి షోక్ ఉంది కాబట్టి మళ్ళీ అడుగుతున్నా ప్రగతి భవన్ కాంపౌండ్లోకి వెళ్ళి వచ్చిన చిలుక పలుకులు పలికినావు కాబట్టి మళ్ళీ అడుగుతున్నా రఘునందన్ రావు అనేటోడు ఏమన్నా అక్రమంగా సంపాదించి ఉంటే ఇల్లీగల్ గా పనులు చేసి ఉంటే
ఎందుకు ప్రగతి భవన్ గాని ముఖ్యమంత్రి కార్యాలయం గాని ఈ రోజు దాకా విచారణ జరిపించలేకపోయింది అంటే నేనేం తప్పు చేయలేదు కాబట్టి ఆయన ఒక పదం వాడిండు నువ్వేమైనా పెద్ద శుద్ధపూసవని నేను శుద్ధపూసనని నేను చెప్తలేను మిస్టర్ రోహిత్ రెడ్డి నేను శుద్ధపూతనని మీ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు కాబట్టి నేనేం అవినీతి అక్రమాలు చేయలేదు కాబట్టి తెలంగాణ సమాజం మా దుబ్బాక ప్రజలు ఆశీర్వదించిర్రు మీ నాయకుడు నా మీద చర్యలు తీసుకోవడానికి ఏమీ లేదు కాబట్టి సప్లై కూక్కున్నాడు ఎంప్టీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్ ఏదో హోటళ్ల గురించి మాట్లాడుతున్నాడు ఏ హోటల్ పార్క్ అయ్యత పార్క్ అయ్యతల మీ ఎమ్మెల్యేలకు ఉన్న రూముల్ని ముఖ్యమంత్రి జబర్దస్తిగా ఖాళీ చేయించినా చెప్పాలనా మరి సీసీటీవీలు ఉంటాయి కదా పార్క్ అయ్యత సీసీటీవీలు మ్యారియట్ హోటల్ సీసీటీవీలు రఘునందన్ ఎన్నడన్న ఏదైనా స్టార్ హోటల్లో రూమ్ తీసుకుని ఉన్నట్టయితే తీసుకొచ్చి పెట్టురు మరి ఎనిమిదేళ్లకు ఎందుకు నిరూపించలేకపోతుంది మీ ప్రభుత్వం పాలకులు మీరే కదా మూడు అడుగులు మీరే ఆరు అడుగులు మీరే ప్రగతి భవన్ మీదే సిట్టు మీదే ఎస్ఓటి మీదే అన్ని మీరే కదా ఇంకా వ్యక్తిత్వ హననం కోసం దిగుతున్నావు అంటేనే నీ దగ్గర సబ్జెక్ట్ లేదని అర్థం చేసుకోవాలి ఇవి ఇలా కొత్తగా కాదు నా మీద వచ్చిన ఆరోపణలు పటాన్చెరులో పైసలు వసూలు చేసిండు ఒక్కడన్నా కంప్లైంట్ ఇచ్చిండా ఒక్కంతోటన్నా తీసుకున్నారా ఇలా కొత్తగా తీసుకుందానికి ఏమైనా కుట్రలు చేస్తున్నారా తీసుకోండి అట్లా భయపెట్టాడు కాదు రఘునందన్ ఎస్ ఐఎమ్ ఆల్వేస్ ఆన్సరబుల్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ నేను తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినాను కాబట్టి తెలంగాణ ప్రజలకి జవాబుదారిగా ఉంటా ఇంకో మాట గుర్తు చేయాలి రోహిత్ రెడ్డి గారికి తెలంగాణ వచ్చినాక ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచినాక అది కూడా మీకు ఇప్పుడు వీడియో వినిపిస్తాను ఆయన మాట్లాడిన ఇంకో మాట తెలంగాణ వచ్చినాక బాగుపడ్డది ఎవడు అంటే ఈ రాష్ట్రంలో రెండు కుటుంబాలు బాగుపడ్డాయి ఒకటి చంద్రశేఖరరావు కుటుంబం రెండు పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత మహేందర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ఇట్లా నువ్వు అందుకని నేను మళ్ళీ అడుగుతున్నా రోహిత్ రెడ్డిని రోహిత్ రెడ్డితో చిలుక పలుకులు కల్పించినటువంటి ప్రగతి భవన్ కాంపౌండ్ లో ఉన్న పెద్ద మనుషులకి నిజంగా నీ సర్కారుకు దమ్ముంటే నీ సర్కారు నడిపిస్తున్నటువంటి నీ నాయకునికి నిజంగా దమ్ముంటే 2013లో నా మీద చేసినటువంటి ఆరోపణలని ఎప్పుడు రుజువు చేస్తారో రుజువు చేసి ముందుకు రండి 2013 నుంచి ఇంకో నాలుగు రోజులు ఆగితే 2023కి వస్తాం ఒక దశాబ్దం పట్టింది నిన్ను నడిపించి నీ చేత చిలుక పలుకులు పలికించినోడికి గాని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నోడికి గాని నిజంగా దమ్ముంటే 2013లో రఘునందన్ వసూలు చేసిన పారిశ్రామికవేత్తల కేసులు ఇయలడాకి ఎందుకు ఇన్వెస్టిగేట్ కాలేదు వ్యక్తిగత ఆరోపణలు రఘునందన్ ఎదుగుతుంటే నాలుగు తప్పుడు కేసులు పెట్టించుకొని నయనానందం దుగ్ధానందం పొందడం దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా 10 కేసులు కొత్తగా ఇవి తప్ప మీరు చేసిందేం లేదు పోలీస్ మీది యంత్రాంగం మీది వ్యవస్థలు మీ నిజంగా నేను తప్పు చేసింటే 10 ఏళ్లకోలే నిన్ను ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నోనికి కానీ నిన్ను నీకు స్క్రిప్ట్ రాసిచ్చినోనికి కానీ నా మీద విచారణ చెప్పించేటువంటి దమ్ము ధైర్యం ఎందుకు లేదో చెప్పాలి నాకు సమాజం మీద అవగాహన ఉంది ఒక టీచర్గా ఒక జర్నలిస్టుగా ఒక వకీలుగా ఒక రాజకీయ నాయకునిగా ఖచ్చితంగా నేను ప్రజల పక్షాన్ని పోరాడినా ప్రజల కోసమే నిలుచున్నా నాడు తెలంగాణవాదిగా నేడు జాతీయవాదిగా బరాబరి రాష్ట్ర హక్కులు కాపాడుతేందుకు ప్రతిసారి కొట్లాడతాను తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని ఎక్కడికక్కడ ఎండగడతాను ఆయన ఏమనుకుంటుండే రాజకీయం అంటే డ్రగ్స్ తీసుకున్నంత అల్కగా అనుకుంటున్నట్టుండు రాజకీయం అంటే మంది పేర్ల మీద ఫామ్ హౌజులు కట్టుకోవడం అని అనుకుంటున్నట్టున్నాడు స్థాయిలు మరిచి ఆరోపణలు చేస్తా ఉన్నాడు నీకు నిజంగా ఏ ఫామ్ హౌజులతో సంబంధం లేదు కదా నీకు నిజంగా నేను మొన్న చెప్పినటువంటి ఆ సర్ఫాజ్ అనేటువంటి ఏరియా లోపల సర్ఫంపల్లి భూములకు నీకేం సంబంధం లేదు కదా నువ్వు ఎమ్మెల్యేవు కదా నీ పరిధిలో ఉన్న సర్ఫంపల్లి ప్రాజెక్టు లోపల ఇగో ఇన్ని పేపర్ కటింగ్లు వచ్చినాయి ప్రభుత్వ భూమికి దర్జాగా కంచే ఇది ఒక పేపర్ రాసినటువంటి వార్త రఘునందన్ రావు క్రియేట్ చేయలేదు రెండో వార్త అక్రమాలకు అడ్డగా సర్పంపల్లి ప్రాజెక్టు అది ఆడుంటది సర్పంపల్లి ప్రాజెక్ట్ అని అడిగిండు నిన్న ఇగో సర్పంపల్లి ప్రాజెక్టు నీ నియోజకవర్గంలో ఉంటది నువ్వు నీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కూర్చున్నప్పుడు ఆఫ్ ది రికార్డ్ లో ఒక మంత్రి అడిగితే ఇది నాదే నేనే చేస్తున్న మంత్రి గారు ఏమనకండి అని నువ్వు అడిగినవని మీ ఎమ్మెల్యేలే నాకు నిన్న ఫోన్ చేసి చెప్పారు సర్పంపల్లి భూములని మింగేస్తున్నారు ఇప్పటికే సగం వరకు కబ్జా మరో సగం కబ్జాకు అధికార పార్టీ నేతల యత్నం టూరిజం పేరుతో అనుమతులు లేకుండా బోటింగ్ ప్రాజెక్టు చుట్టూ కౌలు లీజు పేరుతో ఆక్రమణ దీని వెనకాల ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నట్టు ఆరోపణలు ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు పేపర్లలో వచ్చిన వార్తలు నిజంగా రోహిత్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో సర్పంపల్లి ప్రాజెక్టు విషయంలో అక్రమాలు జరగకపోతే రేపు పొద్దుగల చీఫ్ సెక్రటరీ గారికి ఉత్తరం రాయి
ఈ భూములన్నీ నేను సూటిగా చెప్తా ఉన్నా, దళితులకు అసైన్ అయినటువంటి భూములు. నా దగ్గర పాస్బుక్లు కూడా ఉన్నాయి, ఎవరి పేరు మీద అసైన్ అయినాయి, ధరణిలు ఎవరి పేరు వస్తుందో కూడా నా దగ్గర ఉంది. నేను రాస్తా, నువ్వు కూడా రాయి. కబ్జా కోరల్లో సర్ఫంపల్లి శిఖం భూమి, ఇది ఇంకొక దినపత్రికలో వచ్చిన వార్త. ఇల్లీగల్ రిసార్ట్స్, ఇది నేను రాయలేదు. ఇవన్నీ తెలుగు దినపత్రికలలో వచ్చినాయి. రోహిత్ రెడ్డి గారు ఇంగ్లీష్ లో అర్థం కాలేదేమో అనుకుందాం, తెలుగులో వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి వార్తలు ఇవన్నీ. ఇగో ఆ లేకులో ఏం జరిగిందో గూగుల్ మ్యాప్, లేకులో బోటింగ్ ఎట్లా జరుగుతుందో ఈ మ్యాప్ లో కనబడతా ఉంది. ఎట్లా ఇల్లీగల్ గా సర్ఫంపల్లి ప్రాజెక్ట్ ఇదైందో కనబడుతుంది, ఇల్లీగల్ రిసార్ట్స్. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సర్ఫంపల్లి ప్రాజెక్టు మీది కానీ మీకు సంబంధించిన వ్యక్తులది కానీ కానట్టయితే దీని మీద ఒక చీఫ్ సెక్రటరీకి ఒక ఉత్తరం రాయి. ఇల్లీగల్ గా జరుగుతున్న బోటింగ్ ని ఆపు. శిఖం భూములలో అసైన్మెంట్ భూములలో జరిగినటువంటి రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ ని డిస్మెటల్ చేపించి నీ చిత్తశుద్ధిని నువ్వు నిరూపించుకో.